Hello, Andy. Namaste. I'm Dr. Usha from 49 Fertility Center, LB Nagar branch. నేను ఈరోజు మీతో ట్యూబల్ రీకానలైజేషన్ గురించి మాట్లాడతాను. సో మాకు కొంతమంది కపుల్స్ వచ్చి లైక్ పోస్ట్ డెలివరీ అయి టూ ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లలు డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లలు వద్దన్న ఆపరేషన్ చేసుకుంటారు. దాని తర్వాత మేబీ వాళ్ళకి మూడో పిల్లలు కావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆర్ లేదంటే ఫస్ట్ టూ పిల్లలు ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది, ఆర్ లైక్ ఏదో ఒకటి క్యాన్సర్ ఉంటుంది, ఆర్ లైక్ బేబీ చనిపోయి ఉంటారు. సో దానివల్ల మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీకి వస్తారు. సో ఇప్పుడు పిల్లలు వద్దన్న ఆపరేషన్ చేసుకున్న తర్వాత వాట్ డు, ఎట్లా చేయాలి, ఎట్లా పిల్లలు మళ్ళీ ఫామ్ అవుతారు, ఎట్లా పిల్లలు పుడతారనేది చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో జనరల్గా నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచ రెండు ట్యూబ్ రెండు అండాశయం ఉంటుంది. సో ఈ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎగ్ అనేది ఈ ట్యూబ్లో ఎంటర్ అవుతుంది. ఆ ట్యూబ్లో ఎంటర్ అయిపోయిన తర్వాత హస్బెండ్ స్పెర్మ్ అనేది ఈ వెజినా ద్వారా సర్వెక్స్ ద్వారా గర్భసంచ లోపల ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఈ ఎగ్ అండ్ స్పెర్మ్ ఫ్యూజ్ అయ్యి ఎగ్ అండ్ ఎంబ్రియో అనేది ట్యూబ్లో ఫామ్ అవుతుంది అన్నమాట. ట్యూబ్లో ఫామ్ అవుతుంది. దాని తర్వాత స్లోగా ఆ ఫామ్ అయిన పిండం అనేది మూవ్ అయ్యి గర్భసంచ లోపల వచ్చి కూర్చుంటుంది. దాని తర్వాత గర్భసంచలో అటాచ్ అవుతుంది అన్నమాట. సో ఇది నార్మల్ ప్రాసెస్. సో ఇక్కడ పిల్లలు వద్దన్న ఆపరేషన్ అనేది ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్యూబ్ని కట్ చేసేస్తారు. మిడిల్ ఆఫ్ ద ట్యూబ్ని కట్ చేసేసి బోత్ ట్యూబ్ కట్ చేసేసి కుట్లు వేస్తారనమాట. సో ఈ రెండు ట్యూబ్ మధ్యలో కనెక్షన్ అనేది ఉండవు. సో పిల్లలు వద్దన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత సో మ్యాక్సిమం 95% నార్మల్ 99% నార్మల్ కన్సెప్షన్ అనేది ఇట్స్ వెరీ రేర్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ట్యూబల్ సర్జరీ అనేది ఫెయిల్ అయిపోయి ట్యూబల్ రీకానలైజేషన్ స్పాంటేనియస్గా అయిపోయి నార్మల్ ప్రెగ్నెన్సీ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ 0.5% అనమాట. ఆర్ లైక్ కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లైక్ గర్భం అనేది ట్యూబ్లోనే కూర్చుంటుంది. సో ఇట్లా పిల్లలు వద్దన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్యూబల్ రీకానలైజేషన్ అనమాట, ఇంకొకటి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనమాట. ట్యూబల్ రీకానలైజేషన్ అనుకోండి, అగైన్ టూ వెరైటీస్ ఉంటాయి. ఏదంటే బటన్ ఆపరేషన్ ద్వారా ట్యూబల్ రీకానలైజేషన్. ట్యూబల్ రీకానలైజేషన్ అనేది ఇప్పుడు మీ ట్యూబ్ని కట్ చేసి కొట్లు వేశారు కదా, ఆ ట్యూబ్ని మళ్ళీ క్లీన్గా కట్ చేసి ఆ ట్యూబ్ని రెండు కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఆపరేషన్ అనేది ఏదర్ బటన్ ఆపరేషన్ ద్వారా చేయొచ్చు ఆర్ కడుపు కోసి కూడా చేయొచ్చు. బట్ జనరలీ ఈ ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నామన్నమాట. సో లాప్రోస్కోపీ ద్వారా క్లీన్గా ఆ ఎడ్జెస్ని కట్ చేసుకొని క్లీన్గా ఆ కుట్లు వేస్తామన్నమాట. సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత హెచ్ఎస్జి అనే ఒక ట్యూబ్ టెస్ట్ చేస్తాము. ట్యూబ్ టెస్ట్ చేసి ఆ చేసిన సర్జరీ అనేది సక్సెస్ఫుల్లా రెండు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది చూస్తాం. సో ఈ సర్జరీది సక్సెస్ రేట్ అనేది 40-50% అనమాట. ఎందుకంటే ఈ ట్యూబ్ అనేది ఇది చాలా చిన్న చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ గర్భం కూడా ట్యూబ్ నుంచి గర్భసంచ దగ్గర వెళ్ళాలంటే ఆ చిన్న చిన్న సిలి అంటాము, లైక్ సిలి అనేది ఒక థ్రెడ్ టైప్ ఉంటుంది, అది అస్సలు కనపడవు కూడా, అట్లాంటి మైన్యూట్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో మనం దాన్ని కట్ చేసి కుట్లు వేసి మళ్ళీ రీసర్జరీ అనేది దానికి చాలా డ్యామేజ్ ఉంటుంది. సో ఈ సర్జరీకే సక్సెస్ అనేది 40%. అండ్ దెన్ ఈ సర్జరీ చేసిన తర్వాత హెచ్ఎస్జి చేసి ట్యూబ్ ఓపెన్ ఉందా లేదని చూసుకొని ట్యూబ్ ఓపెన్ ఉంటే కూడా అగైన్ ద ఛాన్సెస్ ఆర్ 40-50% సక్సెస్ అనమాట. ఈ సర్జరీ వల్ల మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ట్యూబ్ టెస్ట్ చేసుకుని బాగుంటే మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనమాట. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో సో యూజువల్గా ఏం చేస్తామంటే మీకు డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి స్కాన్ చేసుకుని ఈ ఎగ్స్ ఓవరీలో ఉన్న ఎగ్స్ సైజ్ పెరగడానికి ఇంజెక్షన్ ఇస్తాము. ఫ్రమ్ డేట్ వచ్చిన 2వ రోజు నుంచి యూజువల్గా ఒక 10 రోజు ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీ బాడీ నుంచి ఎగ్ తీస్తాము. అండ్ దెన్ కపుల్ హస్బెండ్ కూడా శాంపుల్ ఇస్తారు ఎగ్ పికప్ రోజు. సో సేమ్ డే ఎగ్ స్పెర్మ్ని ఫ్యూజ్ చేసి మేమే పిండం రెడీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు మంచిగా గర్భసంచల పూర వచ్చిన తర్వాత త్రూ వెజినా నుంచి అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఆ ఎంబ్రియో రెడీ అయిన పిండంని గర్భసంచ లోపల పెడతాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ట్యూబ్కు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి సంబంధం ఉండదు. సో ట్యూబ్ వాలేకపోతే ట్యూబ్ డ్యామేజ్ అయిపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో యూజువల్గా దీనికి సక్సెస్ రేట్ అనేది 60-70%. సో పిల్లలు వద్దన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత పిల్లలు కావాలని ఎవరైనా వస్తే ఈ ఆప్షన్స్ చెప్తాము. బట్ ద బెటర్ ఇస్
టెస్ట్ ట్యూబ్ బీబీ పద్ధతి, ఎందుకంటే దానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.